మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక మలుపు వచ్చింది. నిందితుడు దేవరెడ్డి శివశంకర్ రెడ్డిపై సిబిఐ చార్జ్ షీట్ నమోదు చేసింది. శివశంకర్ రెడ్డిని A5గా పేర్కొంటూ సిబిఐ పులివెందుల కోర్టులో రెండో చార్జ్ షీట్ దాఖలు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కడప ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రంలో సంచలనం చెందిన వివేక వైఎస్ హత్య కేసు సంబంధించి ఈరోజు 5వ నిందితుడిగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని చేరుస్తూ ఛార్జ్షీట్ దాఖలు చేయడం ఉంది. పులివెందుల కోర్టులో ఈరోజు దాఖలు చేయడం ఉంది. గతంలో ఛార్జ్షీట్ కూడా ఒకటి వేయడం జరిగింది. ఆ ఒక్క ఛార్జ్షీట్ లో గతంలో 4 నిందితులుగా చేస్తూ ఒక ఛార్జ్షీట్ దాఖలు చేయగా ఈరోజు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని ఈరోజు ఛార్జ్షీట్ దాఖలు చేయడం ఉంది. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ప్రధానంగా కీలక వ్యక్తిగా సిబిఐ ఏనాడో భావించింది. ఎవరైతే ఫస్ట్ సునీల్ ను అరెస్ట్ చేశారో ఆ రోజు నుంచి సునీల్ ఎంక్వైరీలో, ఆ తర్వాత ఉమాశంకర్, వీళ్ళ తర్వాత దస్తగిరి వీళ్ళు బెయిల్ పోయి ఉండడంతో వీళ్ళు ముగ్గురు ఇప్పుడు ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో ఉన్నారు. దేవిరెడ్డి శివకర్ రెడ్డిని ప్రత్యక్ష సాక్షి ఈయన ఏదైతే సుపారీ విషయంలో కానీ ఒక పెద్దవాళ్ళు ఉన్నారు, ఎవరైతే దస్తగిరి 164 లో చెప్పారో, 164 వాంగ్మూలంలో చెప్పాడో ఆ మేరకు సిబిఐ శివశంకర్ రెడ్డిని అప్పుడు హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగింది. గత నెల 17 అరెస్ట్ చేసి కడపకు తరలించడం జరిగింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ కేసిన తర్వాత 5వ నిందితుడిగా భావిస్తూ ఈరోజు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రధానంగా ఈ శివశంకర్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆ రోజు సుపారీ విషయంలో దస్తగిరి చెప్పిన మేరకు ఎవరైతే పెద్దవాళ్ళ పేర్లు కూడా చెప్పాడు, పెద్దవాళ్ళ దగ్గర ఇతను సుపారీ మాట్లాడాడు 40 కోట్లతో అని చెప్పి మొత్తం కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చాడు అవన్నీ చెప్పి మొత్తం రికార్డ్ చేయడం జరిగింది. దీంతో సిబిఐ శివశంకర్ రెడ్డి కీలక నిందితుడిగా భావించింది స్వామి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.